రాగి చపాతీ పరిచయం చెప్తున్నారు. ఇందాక మీరు హెల్తీ రెసిపీస్ అన్నారు. సో మాకు పరిచయం చేయడం కూడా మంచి హెల్తీ రెసిపీనే పరిచయం చేస్తున్నారు అన్నమాట. సో రాగి చపాతీ చేసుకుందాం. బట్ రాగి చపాతీ చేసుకోవాలంటే మనకి ఏమేం పదార్థాలు కావాలో చూద్దాం ముందు. మనం రాగి పిండి ఒక బౌల్, 1/2 కప్పు గోధుమ పిండి, ఆయిల్, ఉప్పు, డస్టింగ్ కి పౌడర్, నీళ్లు. ఓకే అండి. సో ఇవి ఇంగ్రీడియన్స్ కావాల్సింది రాగి చపాతీ చేసుకోవడానికి. సో స్టార్ట్ చేద్దామా? స్టార్ట్ చేస్తాం. మనము ఒక గ్లాస్ రాగి పిండి యూస్ చేస్తున్నాం. అవునా? దానికి సేమ్ అదే కప్పు తోటి ఒక గ్లాస్ వాటర్ తీసుకోవాలి. రాగి చావ తాగుతారా పొద్దున్నే? మీరు పొద్దున్నే తాగను, కానీ జనరల్ గా వీక్లీ వన్స్ అలా చేసుకుంటారా? రాగి మజ్జిగ, రాగి సూప్, రాగి దోశ అలాంటివన్నీ చేసుకుంటాం. మీరు రాగి ఫ్యాన్ నాకు అర్థమైంది. అలా ఏం కాదు, హెల్త్ కి మంచిది అని చెప్పేసి. అవునా? సేమ్ అదే గ్లాస్ తో, అదే కప్ మెజరింగ్ కప్ తోటి సేమ్ రాగి ఫ్లోర్. అసలు రాగి అంటే ఎన్నెన్ని ఉంటున్నాయి మార్కెట్ లో? రాగి ఫ్లేక్స్, ఇలా మీరు రాగి చపాతీ, రాగి జావా, ఏంటి ఇంపార్టెన్స్ మనం రాగి తీసుకుంటే? రాగి తీసుకుంటే దిస్ ఇస్ రిచ్ ఇన్ కాల్షియం, వెయిట్ లాస్ కి యూజ్ అవుతుంది, ఇంకా అన్ని హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి దీంట్లో. అవునా? మీరు చెప్పిన బెనిఫిట్స్ తో పాటు నాకు తెలిసిన బెనిఫిట్స్ ఏంటి అంటే మంచి చలువ కూడా చేస్తుంది బాడీకి రాగి. మీరు చెప్పినట్టు ఇంపార్టెంట్ ఇన్ కాల్షియం, వెయిట్ లాస్. వెయిట్ లాస్ అవ్వాలనుకునే వాళ్ళు రోజు పొద్దున్న లేసి రాగి జావ తాగండి ఫస్ట్. అదే బ్రేక్ఫాస్ట్ అయిపోతుంది కదా మొత్తం, ఇంక కడుపు నిండిపోతుంది రాగి జావ. మంచిగా ఒక గ్లాస్ రాగి జావ తీసుకుంటే దీంతో పాటు 1/2 కప్పు గోధుమ పిండి. అవునా? సో ఓన్లీ రాగి పిండితో చేయలేం చపాతి, కొంచెం మిక్స్ ఉండాలి గోధుమ పిండి. రాగి పిండితోటి జిగురు రాదు. సో మనం కొంచెం ఏదో ఒక పిండి యాడ్ చేసుకోవాలి. గోధుమ పిండి బెస్ట్ కాబట్టి ఇది కొంచెం ఉప్పు, ఓకే, కొంచెం ఆయిల్, సేలో హాట్ వాటర్ లోనే మొత్తం మనం బాయిల్ చేసి కొంచెం సేపు పిండి మిక్స్ చేయాలా? రాగి పిండికి జిగురు ఎక్కువ రాదు కాబట్టి మనము హాట్ వాటర్ యూజ్ చేస్తున్నాం ఇక్కడ. హాట్ వాటర్ యూజ్ చేసి చేయడం వల్ల దానికి కొంచెం జిగురు వచ్చి మనకి చపాతీ లాగా వస్తుంది. ఓకే. ఇప్పుడు చాలా మందికి జొన్న రొట్టెలు చేసుకోవాలంటే వేడినీళ్ళు కలపాలి. వేడినీళ్ళు కలపాలి కానీ రాదు అది, దానికి చాలా టెక్నిక్స్ కావాలి. అవునా? మనం ఇలా చేసుకున్నాం అనుకోండి మనకి ఈజీగా ఉంటుంది, ఎవరైనా బిగినర్స్ కూడా చేసేసుకోవచ్చు. ఇది ఇది కొంచెం సేపు ఒక 5 మినిట్స్ మగ్గబెట్టి. ఇది అయిపోయింది. ఇది జస్ట్ వేడిగా ఉంది కదా, దీన్ని చల్లార్చుకొని మనం చపాతీ లాగా చేసేసుకోవాలి. కొంచెం వాటర్ అటు ఇటు చూసుకొని యాడ్ చేసుకొని మనం చపాతీ డౌ ఎలా ప్రిపేర్ చేసుకుంటామో అలా ప్రిపేర్ చేసుకోవాలి. పిండి అయితే మనకు రెడీగా ఉంది, నెక్స్ట్ మనం రోల్ చేసుకొని చపాతీ తర్వాత కాల్ చేసుకోవడమే కదా. అవునండి. రెగ్యులర్ చపాతీ ఎలా చేసుకుంటామో సేమ్ అలానే చేసేసుకోవాలి. డస్టింగ్ కి కొంచెం రాగి పిండి కానీ గోధుమ పిండి కానీ ఏదైనా యూజ్ చేసుకోవచ్చు. ఇంకా ఏం టైప్స్ ఆఫ్ చపాతీస్ చేస్తారు? ఇప్పుడు రాగి ఫ్లోర్ తో చేస్తున్నారు కదా, ఇంకా ఏమేం ఫ్లోర్ యూస్ చేసి చేస్తారు వెరైటీగా అండ్ హెల్తీగా మీరు చెప్పినట్టు? నేను మెంతి కూర చపాతీ చేస్తాను, పాలకూర చపాతీ అలాంటివన్నీ చేస్తూ ఉంటాను. గ్రీన్ చపాతీ? అవును. పిల్లలకి ఇంకేవన్నీ చెప్పకుండా మెంతికూర పాలకూర అని గ్రీన్ చపాతీ అని పెట్టేస్తే తినేస్తారు. అవునండి. సో అంటే దీంట్లో మళ్ళీ కాంబినేషన్ మీరు జనరల్ గా కర్రీస్ అయినా తినేది లేకపోతే మళ్ళీ ఏమైనా వెరైటీ ఏం చేస్తారు? దీంట్లోకి కర్రీస్ బాగుంటుంది, తర్వాత ఆకుకూరల రెసిపీస్ బాగుంటాయి, తర్వాత ఎగ్ కర్రీ బాగుంటుంది, తర్వాత ఇంకా ఎలాంటివైనా వెజ్ కర్రీ అయినా నాన్ వెజ్ కర్రీ అయినా ఏదైనా ఏదైనా చేసుకోవచ్చు. మెయిన్ గా పప్పు కూడా బాగుంటుంది. రాగి సంకటి చేసుకుంటారా మీరు? వస్తుంది నాకు. వస్తుందా? అసలు రాగి సంకటి అంటే మా రాయలసీమ ఎంత ఫేమస్, మా రాయలసీమ వాళ్ళందరికీ. నేను కూడా రాయలసీమ నుంచే వచ్చాను. అవునా? అంటే మా ప్రాపర్ వచ్చేసి ప్రాపర్ రాయలసీమ. ఎక్కడ రాయలసీమలో? నంద్యాల. కమ్ ఆన్ సీమ బిడ్డ, సీమ బిడ్డ కేమ్ ఫ్రమ్ నంద్యాల్. దిస్ సీమ బిడ్డ ఇస్ ఫ్రమ్ కర్నూల్. కర్నూల్ నంద్యాల పక్కన పక్కనే. yes, yes, పక్కన పక్కనే. yes, yes. చూడండి ఎలా వచ్చింది. మస్తు వచ్చిందండి. అందుకే ఇది అందరికి పరిచయం చేయాలని నేను చాలా రోజుల నుంచి అనుకుంటున్నాను.
ఇలా చేస్తే డయాబెటిక్స్ వాళ్ళకి జొన్న రొట్టెల కోసం బయట కొనుక్కోక్కర్లేదు జస్ట్ మనము చిన్న పిల్లలు కూడా ట్రై చేయొచ్చు ఇలాంటి అవును టేస్ట్ కూడా చాలా బాగుంటుంది నాలంటి పెద్ద పిల్లలు కూడా చేయొచ్చు బిడ్రి నేను కూడా చేస్తా వేడిని లెస్ చేసినందుకు ఇది చాలా టేస్టీగా సాఫ్ట్ గా ఉంటుంది ఇప్పుడు తిన్నాక చెప్తా అంటే సాఫ్ట్ గా ఉంది సో మీరు అంటే జస్ట్ ఉట్టిగానే కాలుస్తున్నారు అదే లేకపోతే దాని ఆయిల్ ఎట్లా ఏమైనా వేస్తారా ఆయిల్ కావాలంటే వేసుకోవచ్చు నెయ్యితో చేస్తే బాగుంటుందని నా ఫీలింగ్ నెయ్యి కూడా వేసుకోవచ్చు లేకపోతే ఉట్టికి కూడా కాల్చుకోవచ్చా ఉట్టికి కూడా కాల్చుకోవచ్చు మరీ కాన్షియస్ గా ఉండి అమ్మో మేము ఆయిల్ తినము అనుకునే వాళ్ళు అలా ఉట్టికి కూడా కాల్చేసుకోవచ్చు బట్ నా లాంటి ఘీ లవర్స్ అందరూ ఏం చేస్తారంటే ఎప్పుడప్పుడు ఛాన్స్ దొరుకుతుందా ఎక్కడెక్కడ ఘీ వాడిద్దామని వెయిట్ చేసుకుంటారు నా లాంటి వాళ్ళు సో అలాంటి వాళ్ళు ఇలా చేసుకున్నప్పుడు రాగి ఘీ చపాతి దట్ వుడ్ బి విచ్ షుడ్ టేస్ట్ వెరీ నైస్ నాకు జనరల్ గా ఫీడ్బ్యాక్ మా బాబు ఇస్తాడు అవునా కరెక్ట్ గా చెప్తాడు కరెక్ట్ చెప్తాడా బాగుందంటే బాలేదు బాలేకుంటే బాలేదని చెప్తాడు బాగుందంటే బాగుందని చెప్తాడు ఏదైనా అడ్జస్ట్మెంట్స్ ఉంటే చెప్తాడు మీ బాబు మీ ఫుడ్ క్రిటిక్ అన్నమాట వాడి కోసమే నేను అన్ని రకాలు ట్రై చేస్తూ ఉంటాను ఒక బాబేనా మీకు ఒకడే ఒకడే బాబు పెంతండి యశ్ బాబు నేను దాంట్లో కూడా హెల్తీవి హెల్తీ వర్షన్స్ చూసుకుంటాను ఏదైనా ఐటమ్ చేసేటప్పుడు దాంట్లో హెల్తీ వేరియేషన్స్ యాడ్ చేసుకుంటూ అన్ని ప్రిపేర్ చేస్తాను టేస్ట్ కూడా ఉండాలి హెల్తీ ఒక్కటే అంటే కూడా పిల్లలు తినరు పోదు లోపలికి రాగి చపాతి ప్రిపేర్ అయిపోయింది ఒకసారి టేస్ట్ చూడండి సాయిశ్రీ గారు తప్పకుండా అండి సో రాగి చపాతి రెడీ అయిపోయింది ఎలా ఉందో టేస్ట్ చేసి చెప్తాను బట్ ఒకసారి తయారీ విధానాన్ని చూసేయండి రాగి చపాతి తయారీ విధానానికి కావాల్సిన పదార్థాలు రాగి పిండి ఉప్పు నూనె గోధుమ పిండి రాగి చపాతి తయారీ విధానం ముందుగా స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టి నీళ్లు పోసి నీళ్లు వేడయ్యాక అందులో రాగి పిండి గోధుమ పిండి ఉప్పు నూనె వేసి బాగా కలుపుకోవాలి ఇలా రాగి పిండి తయారు చేసుకున్న తర్వాత చపాతీలాగా తయారు చేసుకుని పాన్ పైన వేసి లైట్ గా ఆయిల్ వేసి రెండు సైడ్స్ బాగా ఫ్రై చేసుకుని డిష్ అవుట్ చేసుకోవాలి అంతే రాగి చపాతీ రెడీ